Hello everyone. This is Harsha. Welcome to my channel Crypto Telugu. So, hi guys. In video, ఏపీవై స్వాప్ వాళ్ళు పోల్కా స్టార్ట్అప్ ప్లాట్ఫామ్ లో ఐడియో లాంచ్ చేస్తున్నారు మార్చ్ సెకండ్ కి సో ఈ వీడియోలో మనం ఏపీఎస్ యాప్ ఏంటి వాళ్ళ లైవ్ డెమో ప్లాట్ఫామ్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది సో ఆ డెమో ప్లాట్ఫామ్స్ ఎలా యూస్ చేయాలి ఆ డెమో కూడా చూపిస్తాను అండ్ దాని తర్వాత వీళ్ళ టోకన్ సేల్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటే వీడియోలో సో వీడియో కథంగా ఎండ్ వర్స్ చూడండి సో ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ వచ్చినట్లయితే ఛానల్ కథంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి కామెంట్ సెక్షన్ లో మీ ఓపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి సో లెట్ ద వీడియో గైస్ సో గైస్ ఫస్ట్ థింగ్ ఏపీఐస్ యాప్ ఏంటో డిస్కస్ చేద్దాం సో మీ అందరికి ఆల్రెడీ వైఎన్ ఫైనాన్స్ గురించి ఐడియా ఉంటుంది సో సేమ్ వే దీంట్లో కూడా వాళ్ళు టోకెనైజ్డ్ వాల్ట్స్ ఉంటాయి సో వాటిని మనం ఇందులో మన టోకన్స్ ఏవైతే ఉన్నా అవి ఈ పర్టికులర్ వాల్ట్స్లో లో సబ్మిట్ చేస్తే ఆ వాల్ట్స్లో వాళ్ళు ఆటోమేటిక్గా ఇందులో ఎక్కువ ఏపీవై ఏ పర్టికులర్ డీపీ యాప్లో ఎక్కువ ఏపీ వస్తుందో దాంట్లో మన ఫండ్స్ అనేవి డిపాజిట్ జరుగుతాయి సో దీనివల్ల ఏంటంటే చాలా మందికి గ్యాస్ ఫీజెస్ సేవ్ అవుతాయి సో ఒకే వాల్ట్లో ఉంటే వాల్ట్లో ఉన్న అసెట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే బెస్ట్ దాంట్లో మూవ్ చేస్తూ ఉంటారు సో అది బేసిక్ యూస్ కేస్ సో దీంట్లో వీళ్ళు ఆల్రెడీ ఈథీరియం రాప్స్టన్ డెమో ఉంది సో బీఎస్సీ చైన్ డెమో కూడా అవైలబుల్ ఉంది పొల్కా డాట్ డెమో సూన్ కమింగ్ సూన్ అని పెట్టారు సో ఇది అనదర్ క్రాస్ చైన్ లేయర్ కూడా ఇస్తుంది సో ఆ క్రాస్ చైన్ ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది బీఎస్సీ అండ్ రాప్స్టన్ రాప్స్టన్ అంటే ఈ ఈథిరియం యొక్క డెమో టెస్ట్ నెట్ ప్లాట్ఫామ్ సో మెయిన్ నెట్ లాంచ్ అవ్వగానే ఇక్కడ ఈథీరియం నెట్ వస్తుంది సో వాళ్ళ ప్లాట్ఫామ్ ఆల్రెడీ రెడీగా ఉంది సో దీనిలో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి సో ప్రోటోకాల్ సెక్యూరిటీ రిస్క్ ఎందుకంటే ప్రోటోకాల్ సెక్యూరిటీ రిస్క్ అంటే కొత్త యూజర్స్ ఎవరైతే కొత్త డిఫై ప్లాట్ఫామ్స్ లో వెళ్ళి డైరెక్ట్ గా స్టేక్ చేస్తారు వితౌట్ నోయింగ్ ద రిస్క్ సో దీంట్లో స్టేక్ చేసి ఏమవుతుందంటే ఈ ఏపీఎస్ యాప్ వల్ల ఏవైతే ట్రస్టెడ్ సైట్స్ ఉన్నాయో ఓన్లీ దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు సో సెక్యూరిటీ రిస్క్ అనేది కొంచెం అవాయిడ్ చేయొచ్చు దెన్ టెక్నికల్ బ్యారియర్స్ అంటే న్యూ యూజర్స్కి కి పర్టిల డి ఫైవ్ ప్లాట్ఫామ్స్ ఏపీఎస్ టేకింగ్ ఎల్పీ టోకన్స్ ఇవి ఏమీ ఐడియా ఉండదు సో వాళ్ళ అట్లాంటి వాళ్ళకు సింపుల్ ఈ ప్లాట్ఫామ్ వచ్చి వాళ్ళ టోకన్స్ టేక్ చేస్తే సరిపోతుంది సో దెన్ హై ట్రాన్సాక్షన్ ఫీజ్ కూడా అవాయిడ్ చేయొచ్చు ఎందుకంటే వన్స్ మనం వాల్డ్లో ఫండ్స్ లోడ్ చేశాక ఆ వాల్డ్స్ ఎంతమంది టోకన్స్ అయితే ఉన్నాయో అన్ని కలిపి వాళ్ళు బెస్ట్ డిఫై అప్లికేషన్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సో అందుకు మనకు గ్యాస్ ఫీజ్ అనేది ఈక్వల్ గా ఛార్జ్ అవుతుంది ఎంతమంది లో ఆ పూల్లో హండ్రెడ్ మెంబర్స్ ఉంటే హండ్రెడ్ మెంబర్స్ కలిపి ఆ గ్యాస్ ఫీజు పడుతుంది కాబట్టి సో గ్యాస్ ఫీజెస్ కూడా రెడ్యూస్ అవుతాయి సో అది దీని మెయిన్ యూస్ సో దీంట్లో మనం ప్రోడక్ట్స్ లో చూసుకున్నట్లయితే ఇందులో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఫస్ట్ వచ్చేసి ఏపీవై మాస్క్ సో ఇది మెటా మాస్క్ లాగా ఎలానో సో దీంట్లో ఈ పర్టికులర్ వాల్ట్స్ ఆ ఏపీవై స్ ప్లాట్ఫామ్ లో ఈపీఏ మాస్క్ అనేది ఒక వ్యాలెట్ అనమాట సో ఇది ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ చూడొచ్చు సో ఇది పర్టికులర్ నేను క్రియేట్ చేసుకున్న ఏపీఐ మాస్క్ వ్యాలెట్ అడ్రసెస్ ఈ రెండు సో ఇవి ఎలా చేయాలి అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియోలో త్వరలోనే సో దెన్ అనదర్ లేయర్ టు మార్కెట్ ప్లేస్ ఏంటంటే మనం లేయర్ వన్లో లో ఉన్న టోకన్స్ లేయర్ టు మూవ్ చేసుకొని స్వాప్ చేసుకోవచ్చు సో దాంట్లో మనకు గ్యాస్ ఫీజెస్ తక్కువ పడుతుంది సో అది వన్ అడ్వాంటేజ్ దెన్ ఈపీఐ వాల్ట్ కాంట్రాక్ట్స్ ఏపీఐ స్వాప్ వాల్ట్ కాంట్రాక్ట్స్ ఉంటాయి సో దీనిలో బేసిక్ ఏంటంటే మనం మల్టిపుల్ ఏవైతే డిఫై అప్లికేషన్స్ ఉన్నాయో వాటి నుంచి మనం ఇందులో కాంట్రాక్ట్స్ క్రియేట్ చేసి వాల్స్లో లో డిపాజిట్ చేయొచ్చు సింపుల్ యూస్ కేస్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ పర్టికులర్ యూజర్ ఏదైతే ఉన్నారో యూనిసాప్ లో లిక్విడిటీ ప్రొవైడ్ చేసి ఆ ఎల్పీ టోకన్స్ ఇతనికి వస్తాయి కదా ఆ ఎల్పీ టోకన్స్ తీసుకొచ్చి ఏపీఎస్ యాప్ లో డెలిగేట్ చేస్తే ఇతనికి ఈ ఏపీఎస్ యాప్ యొక్క వాల్ టోకన్ అనేది రిటర్న్ వస్తుంది సేమ్ వే ఈ యూజర్ టూ వచ్చేసి షూషీ స్వాప్ లో ఎల్పీ టోకన్స్ జనరేట్ చేసుకుని ఆ ఎల్పీ టోకన్స్ తెచ్చి ఏపీఎస్ యాప్ లో డెలిగేట్ చేస్తే ఇతనికి ఈపీఐ స్వాప్ వాల్ టోకన్స్ అని వస్తాయి సో అట్లా ఇది ఇట్లా వీళ్ళు డిపాజిట్ చేసింది మార్కెట్ ప్లేస్ క్రియేట్ అవుతుంది సో అప్పుడు యూజర్ త్రీ ఉన్నారో ఈ మార్కెట్ ప్లేస్ లో వచ్చి దేంట్లో డెలిగేట్ చేయాలి ఇన్ కేస్ యూనిస్పాప్ లో ఎల్పీలో డెలిగేట్ చేయాలా సూషి స్వాప్ లో డెలిగేట్ చేయాలా అందులో చూసారు సో దేంట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో దాంట్లో ఈ యూజర్ త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేక్ చేసి ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు సో వీళ్ళకి ఆపోజిట్ లో ఈ ఈ ఏపీవైఎస్ యాప్ వాల్ టోకన్స్ ఏవైతే వచ్చాయో వాళ్ళు ఈ పర్టికులర్ యూజర్స్ యూజర్ వన్ అండ్ యూజర్ టూ వాళ్ళు ఆ ఏపీ వాల్ టోకన్స్ని కూడా డిపాజిట్ చేసి దానిపైన అడిషనల్ ఏపీవై ఎర్న్ చేయొచ్చు సో అది కంప్లీట్ ఈ పర్టికులర్ యూజ్ కేస్ మోడల్ అనమాట సో ఈ పర్టికులర్ వీళ్ళ బీటా ప్లాట్ఫామ్ ఆల్రెడీ బీఎస్సీ చైన్ అండ్ ఇథీరియం రాప్స్ అనేట్లో అవైలబుల్ ఉంది సో జస్ట్ మీకు వ్యాలెట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూస్తాను సో ఫస్ట్ థింగ్ మీరు యాప్ డాట్ ఈపీఎస్ ఆఫ్ డాట్ కామ్ వెళ్ళాలి సో ఇది ఓన్లీ డెమోలో ఉంది సో తర్వాత మెయిన్ నెట్లో వచ్చినప్పుడు అప్పుడు కూడా చూపిస్తాను మీకు సో పైన మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సో నా ఆప్షన్ అనేవి టెస్ట్ టోకన్స్ ఉన్నాయి అన్నీ తినే సో కనెక్ట్ వాలెట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది సో వన్స్ కలెక్ట్ చేయండి మీ వాలెట్ కనెక్ట్ అయిపోతుంది సో ఫస్ట్ థింగ్ నా దగ్గర డెలిగేటెడ్ వాలెట్ అడ్రస్ ఏవి లేవు కాబట్టి బ్లాంక్ ఉంది సో సో క్రియేట్ డెలిగేట్ వాలెట్ అని క్లిక్ చేసే బెటర్ మోస్ వస్తుంది సో వన్స్ అది నేను కన్ఫర్మ్ చేయగానే నాకు వ్యాలెట్ అనేది క్రియేషన్ స్టార్ట్ అయిపోయి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఇక్కడ నా వాలెట్ ఏదైతే వచ్చిందో క్రియేట్ అయిపోయింది సో ఇట్లా నేను మల్టిపుల్ వ్యాలెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ఏపీవై ఏపీవై మస్క్లో సో వన్స్ ఇట్లా నేను వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నాక దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఇక్కడ ఈ పర్టికులర్ ఓనర్షిప్ అనేది క్లెయిమ్ చేయొచ్చు ఆర్ వేరే వాళ్ళకు డెలిగేట్ చేయొచ్చు సో దానివల్ల వన్స్ నేను ఇది చేశాకే ఓనర్షిప్ ఎనేబుల్ చేశాకే నేను దాంట్లో ఇవైతే టోకన్స్ ఆర్ ఎల్పి టోకన్స్ ఏవైతే అవి ఇందులో సెండ్ చేసుకొని నేను ఇందులో నుంచి ఆ వాల్ట్స్లో డిపాజిట్ చేసి అడిషనల్ రెవెన్యూ అనేది నేను జనరేట్ చేయొచ్చు అనమాట సో సింపుల్ థింగ్ సో ఇది క్లిక్ చేసి దేని ఇక్కడ లింక్ విష్ క్లిక్ చేస్తే నాకు టాపప్ వస్తుంది వన్స్ నేను దాన్ని కన్ఫర్మ్ కొట్టి సబ్మిట్ చేయగానే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఇక్కడ నాకు లాక్ ఆర్ డెలిగేట్ ఆప్షన్ వచ్చేస్తుంది సో ఇక్కడ చూడవచ్చు లిక్విడిటీ హండ్రెడ్ పర్సెంట్ లాక్ ఆర్ డెలిగేట్ ఉంది సో ఫస్ట్ నేను లాక్ కావాలంటే లాక్ చేయొచ్చు సో ఎవరికైనా ట్రాన్స్ఫర్ ఓనర్షిప్ అంటే వేరే వాలెట్ కి వేరే కాంట్రాక్ట్ కి ఓనర్షిప్ కూడా ట్రాన్స్ఫర్ చేయవచ్చు సో ఇంకా మనం ఫస్ట్ వ్యాలెట్ క్రియేషన్ లోనే ఉన్నాం సో వన్స్ ఇక్కడ నేను లాక్ లాక్ అండ్ బటన్ క్లిక్ చేయగానే మళ్ళీ మెటమాస్ అప్ వస్తుంది సో వన్స్ నేను లాక్ చేయగానే నా టోకన్స్ కాంట్రాక్ట్ ఏదైతుందో అది లాక్ అవుతుంది దెన్ ఆ తర్వాత నుంచి నేను ఈ వాలెట్ కి ఏ టోకన్స్ అయినా సెండ్ చేసుకొని దాన్ని నేను వాల్స్ లో స్టోర్ చేయొచ్చు సో విత్ ఇన్ ఈ పర్టికులర్ వ్యాలెట్స్ నుంచి నేను యాక్సెస్ చేయొచ్చు విత్ లెసర్ గ్యాస్ ఫీసెస్ సో ఇక్కడ ఫినిష్ అయిపోయింది సో ఇప్పుడు నేను సింపుల్ గా ఇందులో ఈ పర్టికులర్ నా ఏపీవై మస్క్ లో టోకన్స్ లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ పైన నాకు టెంపరీ ఈ టెంపరీ కాదు సో ఈ పర్టికులర్ వాలెట్ అడ్రస్ అయితే ఉందో దాన్ని క్లిక్ చేసి ఆ వ్యాలెట్ అడ్రస్ కి నేను డైరెక్ట్ గా టోకన్స్ అనేది సెండ్ చేయొచ్చు అనమాట సో ఇట్లా నేను మల్టిపుల్ వ్యాలెట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు సో జస్ట్ ఈ పర్టికులర్ పైన మీకు ఏదైతే ఉందో అది క్లిక్ చేసి మీరు ఈ పర్టికులర్ వాలెట్ అడ్రస్ కాపీ కదా అది కాపీ చేసి మెడమాస్లో లో నా దగ్గర కొంచెం రాప్స్ అండ్ టోకన్స్ ఉన్నాయి వేరేవి వైఫై ఫైవి సో సెండ్ కొట్టి ఆ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసి ఎంతైతే టోకెన్స్ టోకన్స్ ఎంటర్ చేయాలనో అది ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ తీరం సెండ్ చేస్తే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది సో ఈ తీరం నాట్ ఈఆర్సీ ట్వంటీ టోకన్ సో ఈఆర్సీ ట్వంటీ టోకన్స్ మాత్రమే సెండ్ చేయాలి సో అదర్ దెన్ ఇతీరం ఏవైతే మెటమాస్లో ఉన్నో అవన్నీ సెండ్ చేస్తే మీకు ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది అనమాట సో సేమ్ వే ఇక్కడ చూడొచ్చు ఈ స్క్రీన్లో మీరు ఈ పర్టికులర్ ఇట్లా నేను డిపాజిట్ చేసిన టోకన్స్ ఇక్కడ కనిపిస్తాయి దాని తర్వాత నేను దీన్ని తీసుకెళ్లి ఏ దానిలో అయితే ఈ ఎక్కువైపోయి ఉందో దాంట్లో నేను స్టేకింగ్స్ అనేవి చేయవచ్చు అనమాట సో సింపుల్ స్టెప్స్ సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా టోకన్ సేల్ గురించి డిస్కస్ చేద్దాం టోకన్ సేల్ వచ్చేసి పోల్కా స్టార్టప్ ప్లాట్ఫామ్ లో జరుగుతుంది అండ్ వైట్ లిస్టింగ్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది నా టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను ట్వంటీ సెకండ్ పెప్కే సో ఇంకా వైట్ లిస్టింగ్ ఫామ్ సబ్మిట్ చేయకుండా వెంటనే వెళ్లి సబ్మిట్ చేయండి సో సేల్ వచ్చేసి మార్చ్ సెకండ్కి ఉంటుంది వైట్ లిస్టింగ్ ఫామ్ ఈ రోజు అంటే ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఈ రోజు ఇండియన్ స్టాండర్డ్ అయి ప్రకారం సిక్స్ థర్టీ పీఎం ఇన్ ద ఈవినింగ్ క్లోజ్ అయిపోతుంది సో అంతలోపు సబ్మిట్ చేయండి సో మీరు నా టెలిగ్రామ్ ఫాలో అవ్వకుంటే వెంటనే ఫాలో అవ్వండి సో మీకు ముందే అలర్ట్స్ వస్తుంటాయి సో సింపుల్ మీరు ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది వైట్ లిస్టింగ్ ప్రాసెస్ లాటరీ సెలెక్షన్ జరుగుతుంది సో ఎవరైతే లాటరీలో సెలెక్ట్ చేశారో వాళ్ళకు మాత్రమే ఇందులో పొల్కా స్టార్టర్ లో ప్లాట్ఫామ్ లో పార్టిసిపేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో టోటల్ గా వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డాలర్స్ వీళ్ళు రేస్ చేస్తున్నారు సో దెన్ ఈ పర్సెంటేజ్ ఇది వచ్చేసి పూల్స్ హోల్డర్స్ కి నాన్ పూల్స్ హోల్డర్స్ కి కూడా అవైలబుల్ ఉంది టోకెన్ ప్రైజ్ వచ్చేసి పాయింట్ వన్ ఎయిట్ యూఎస్ డాలర్స్ ఉంది సో వన్స్ ఈ లిస్టింగ్ అవగానే వీళ్ళు యూనిస్వాప్ లో లిస్టింగ్ అనేది చేస్తారు సో చాలా తక్కువ ప్రైస్ సో దీని ఇనిషియల్ మార్కెట్ గా లెస్ దాన్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ సో లిస్టింగ్ లో ఈజీగా ఫైవ్ టు టెన్ ఎక్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది అనమాట సో వెంటనే వెళ్ళి ఈ ఫామ్ ఫిల్ చేయండి సో ఫార్మ్ ఫిల్ చేసి బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి టెలిగ్రామ్ ట్విట్టర్ ఫాలో అవ్వాలి సో ఫిల్ చేయండి సో ఇన్ కేస్ లక్కీగా మీకు అందులో అలికేషన్ వస్తే సూపర్ మీకు హ్యూజ్ రిటర్న్స్ అనేవి జరుగుతుంది సో అది కేసు రోజు వీడియో ఆల్ అబౌట్ ఈపీవై స్వాప్ సో ఈ పర్టికులర్ టోకన్స్ సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ లా అనిపించా నచ్చినట్లు అనిపించినా ఛానల్ ఫస్ట్ వచ్చినట్లయినా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో దాట్స్ ఆల్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్